బాగా పాడిన నా అర్ధాంగి లక్ష్మి యొక్క చంద్రమతి దేవి వియోగ దుఃఖంబు నీగతి దేవి అసూరిమపచ్చని రాణివాస సౌఖ్యం వేమయ్యను హరియో సాధ్వేమని నీ పద బ్రతికుండగా నీ వనాది వై ఒక్కన దైకి పాత్రాలు కావలసి వచ్చాను. హా సుత లోహిత నీవిప్పుడు ఎందున్నావో కదా తండ్రి, దాశాదాశ జనంబుల చేతుల నుండి అడుగటి వెంట నీకు మిగులు గారాభముగా పెంచిన నిన్ను ఆ నికృష్ట తంబుకు దాస్యం ఎంత వైపరీత్యము జరుగుతున్నది. గడచిన విపత్తుల ఒక్కటొక్కటగా తలంపనకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నది కదా. ఆనాడు అట్టి దురవస్థత నుండి నా సతీసుతులను తప్పింపలేకపోతేనే కదా, నాకై కదా నారాజు బిడ్డ యొక్క ఇల్లాలు దిక్కుమాలిన ఆ పనులు కంపలో జాగ్రత్త చీచి మందభాగ్యుడు నేను నా చిత్తమునకు శాంతి ఎప్పటికో శాంతిగాక ఇంకేమున్నది ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశలకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచు చొంత ఇది నాకు ఎక్కడ నుండి యో దీనారావంబు శ్రావణ అది పరికింపగా శ్రీకంఠ స్వరం పోలే ఉన్నది కానీ చూసినది కాదు. ఆ మందభాగ్యురాలు ఎవరో పోయి చూచితే మీరు కదా కాడు నీ అబ్బ సో పతి విధోరయ విచారించిన తప్పేదేమున్నది పడతే ఎవ్వతే రాళ్ళు పెరగను వాడు నీ కొడుక పాపం ఎవరు నీకు చుట్టబుల్లే ఊరట పొందుమా
అనగా దుఃఖ సంకరం ఒకటి అయ్యేగాక విశేష వసించడు ఒక్కొక్క వజ్రాయుధమై ఒక వజ్రాయుధమై పెకలించడు యమ మాట పొందుకయో యమ మాట పొందుకయో నల్గు నలంగు వదాంతమంత నీవు బలు తెగుదల్లాకున్నావు కానీ పదా ఇప్పుడైన అంతదనుకో బాబా పిండంబు దండంబులు ఒక పాతయు నాకు ఇచ్చిన కానీ నేను ఈ శవమును దహింపలేను. నన్ను కఠినాత్మున్నను యోచించినను సరే కులధర్మంబు వీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరతనమచే జీవించుచున్న ఈ చండాల దాసునకు కరుణ హరపద పూజ తొంతలగే హరపద పూజ తొంతలగే అంచుదోల్చి ఇతడు రాజకుమారుడని మాకు స్పష్టముగా తెలియవచ్చుచున్నది. నిజముగా నీవు రాచి దేవేరివే అయినా మాకు ఇయ్యవలసిన కాటి సుంకంబు నీకడ లేకుండునా? నేనిది బొత్తిగా నమ్మను. నీకిప్పుడున్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగా ఆలోచించుకోను. నీవు బలు నేను
అయ్యా మీరు నేరస్థాపన అందు పొరపడలేదు కదా దేవి. అక్కడక్కడ ధర్మములకు నేటికి ఎంతటి కాటి కాలము సంభవించినది. తన చిత్తమొప్పింపవలేనని సేవకుల ఎర్రపడినో నేరం ఆరోపించిన తోడని రాజు న్యాయ న్యాయములు విచారింపకుండా పరపరాజులను శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననే మీ మండలి కమిటీ పెద్దలందరికీ మా వృద్ధులకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ముఖ్యంగా మా తమ్ముడు జగన్నాథరావు ఎక్కువగా మాకు ఈ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించారు. వారికి చింతప్పారావు గారికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.